మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న కథ మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ వింటూ పెరుగుతున్న కథ గురించి ఒకసారి విని మనం డిబేట్లోకి వెళ్దాం మనందరికీ ఏడు చేపల కథ తెలుసు రాజుగారు చేపలు తెస్తారు అందులో ఒక చేప ఎండదు ఎందుకు ఎండలేదు అంటే గడ్డివామ అడ్డం వచ్చింది అంటారు గడ్డివామ ఎందుకంటే పాలేరు వేయలేదు నాకు అంటారు పాలేరు ఎందుకు వేయలేదు అంటే అవ్వ అన్నం పెట్టలేదు అవ్వ నువ్వెందుకు అన్నం పెట్టలేదు అంటే బాబు ఏడ్చాడు బాబు నువ్వెందుకు ఏడ్చావు అంటే చీమ కుట్టింది నువ్వెందుకు కుట్టావు అంటే పుట్టలో వేలు పెట్టారు ఇక్కడ మొత్తం మోరల్ ఆఫ్ ద స్టోరీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇలా జరగడానికి కారణం పలానా పలానా వల్ల ఇలా జరిగింది ఇలా జరిగితే అలా జరగడం వల్ల ఇలా జరిగింది ఇలా రకరకాలుగా మనకి ప్రతి దానికి లింక్తో ముడిపడి ఉంటుంది అనేది మనకి స్పష్టంగా ఆ కథ మోరల్ మనకి చెప్తుంది అంటే ఇలా జరగడానికి ఫలానా రీజన్ వల్ల ఇలా 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 జరుపుకుంటూ వచ్చింది అని నిజంగా ఈ ఏడు చేపల కథ మాదిరే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాకి సంబంధించిన సైకోలు ఉన్మాదులు రౌడీలు గూండాల కన్నా ఘోరంగా ప్రవర్తించారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది ఒక ఉన్మాదుల ఫ్యాక్టరీనే తయారు చేశారా ఒక కర్మాగారాన్ని పెట్టి ఈ స్థాయిలో మనుషుల మీద వదిలేశారా ఇసలు ఇక నీచాతి నీచమైన బూత్ పోస్టులు తయారు చేసి మహిళలు లేరు ఇంట్లో వాళ్ళు లేరు రాజకీయ నాయకులు లేరు ఇదెందుకు జరిగింది అంటే నీ కులం ఇలా కాబట్టి ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే మీ ఇంట్లో అక్కిలాగా ఇంత నీచాతి నీచంగా కొన్మాదల్లా ప్రవర్తించిన వ్యవహారం పిఠాపురంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా రేస్ చేసిన తర్వాత ఇది మరింత వేడి పుంజుకుంది క్యాబినెట్లో డిస్కస్ చేశారు ఇక ప్రభుత్వం ఈ సోషల్ సైకోలందరినీ కూడా ఇంత విత్సలవిడిగా ప్రవర్తించిన వాళ్ళందరినీ వేటాడి మరీ పట్టుకుని అనేక విషయాల్ని రాబడుతోంది అందులో భాగంగానే ఒక సోషల్ సైకో అయినటువంటి వర రవీంద్రారెడ్డి అరెస్ట్ ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా నిన్న కర్నూలు రేంజ్ డిఏజజి కోయ ప్రవీణ్ గారు చెప్పినటువంటి సంచలన విషయాలు చూస్తే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ఉలిక్కి పడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు అదేదో సినిమాలు అంటారు కదా ఆడంట్రా ఒక గులాబీ మొక్కకు అంటి కట్టినట్టుగా అలా చేశాడు అని నిజంగా గులాబీ మొక్కకు అంటు కట్టినంత జాగ్రత్తగా అసలు ఈ క్రైమ్ని ఆర్గనైజ్డ్గా చేశారు అది నిన్న డిఏజీ గారు చెప్తుంటే అసలు ఒక్కొక్కళ్ళకి మతిపోయింది ఏంటి ఇలా చేశారా ఇలా జరిగిందా ఇంత దారుణంగా ఇలా ప్రవర్తించారా అని నిన్న వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత కర్నూలు రేంజ్ డిఏజీ గారు ప్రెస్ ముందు చెప్పినటువంటి అంశాలు చూస్తే నిజంగా మతిపోతుంది ఈ పోస్టుల వ్యవహారం అంతా కూడా అంత ఆషామాషీగా జరగలేదు వర్ర రవీంద్రారెడ్డి చెప్పిన దాని ప్రకారం నలభై యూట్యూబ్ ఛానళ్ళు నాలుగు వందలకు పైగా అకౌంట్స్ ఇవన్నీ తతంగం ఒక ఆర్గనైజ్డ్గా నడిచిందనమాట నలభై యూట్యూబ్ ఛానళ్లతో విషం చిమ్మారు నాలుగు వందల హ్యాండిల్స్తో అది వివిధ రకాలుగా అవ్వచ్చు ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము నాలుగు వందలకు పైగా అకౌంట్లను క్రియేట్ చేసి ఈ బూత్ పోస్టులు నీచమైన పోస్టులకి రంగం సిద్ధం చేశారు అలాగే ఒక కార్యాలయం నుంచి కూడా ఇవన్నీ తయారేస్తాయి ప్రతి వాళ్ళు పోస్ట్ చేయాలి దానికి ఇంత డబ్బులను ఇస్తారు అలాగే డిజిటల్ కార్పొరేషన్ సిబ్బందిని కూడా ఈ పనికి వాడేశారు ఇవన్నీ కూడా నిన్న ఆయన స్పష్టంగా చెప్పారు మరీ ముఖ్యంగా సునీత షర్మిలపై పెట్టిన పోస్టుల వ్యవహారం వెనుక కూడా పూర్తి స్థాయిలో అవినాష్ రెడ్డి వారి కార్యాలయం పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పి వరరవీంద్రారెడ్డి చెప్పిన అంశాలన్నీ కూడా మనకి నిన్న డీఏజీ గారు చెప్పారు అలాగే ప్రతి అంశానికి ఈ పోస్టింగులు చేసినందుకు నెలకు ఒక పదమూడు వేల రూపాయలు డిజిటల్ కార్పొరేషన్ రూపేణ ఇలా కొంతమందిని ఎవరైతే రిక్రూట్ చేశారో వాళ్ళందరికీ చెల్లించినట్టుగా కూడా అనేక విషయాలు వస్తున్నాయి అలాగే నిన్న ఏదైతే కర్నూలు రేంజ్ డిఏజీ గారు చెప్పిన ముఖ్యమైన అంశాల్లో కొన్ని ఏంటంటే ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే మీడియా ముందు ప్రవేశపెట్టారో సో జనరల్గా ఈ వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి అసలు ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు సభ్యత సంస్కారం ఉండడం వల్ల అసలు ఈ పోస్టులని చదవలేకపోతున్నానని కూడా ఆయన బాధపడ్డారు అసలు ఈ వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి భారతీయ సిమెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు రెండు వేల పన్నెండులో ఉద్యోగం మానేసి అప్పుడు ప్రభుత్వం వాసుదేవిరెడ్డి డిజిటల్ కార్పొరేషన్ నిర్వహించేవారు వారి కార్పొరేషన్ అధిపతిగా ఉన్న సమయంలో ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ విషయంలో ఈ ఇతన్ని రిక్రూట్ చేసుకుని సజ్జల భార్గర్ రెడ్డి చేతుల మీదుగా ఎవరెవరు ఏమేం పోస్టులు పెట్టాలి ఎలా పెట్టాలి ఎవరెవరి మీద విషయం చిమ్మాలి అని చెప్పి అన్నీ తయారు చేసి ఇచ్చేవారు మరియు ప్రత్యేకించి షర్మిల సునీతకి సంబంధించిన పోస్టింగ్స్ అన్నింటిని కూడా అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచి వచ్చే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది జగనన్న కనెక్ట్ పేరుతో వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తం నడిచింది దానికి రెండు వేల ఇరవై రెండు నుంచి సజ్జల భార్గవ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచే ఈ తతంగం మొత్తం మొదలైంది అంటే నలభై యూట్యూబ్ ఛానళ్ళు నాలుగు వందలకు పైగా అకౌంట్లతో ఇలాంటి రకరకాల మంది అందరినీ కూడా రిక్రూట్ చేసి ఎవరి మీద ఏం పోస్టింగ్ పెట్టాలి ఎవరి మీద ఎలా తిట్టాలి ఎలా బూతులు చిమ్మాలి ఇవన్నంతా కూడా ఆర్గనైజ్డ్గా నడిచింది అలాగే ప్రతి కార్యాలయం నుంచి రకరకాలుగా స్టేట్ వైడ్ అంతా కూడా ఈ తతంగా మొత్తం కూడా తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ థర్డ్ ఫ్లోర్లోంచి కూడా జరిగినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది సో మొత్తంగా చూస్తే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఎలా ప్లాన్ చేశారు దీని అన్నిటికీ కూడా జీతపత్యాలు ఇచ్చి ఎలా వాళ్ళందరిపై చేశారు అన్నది పూర్తి స్థాయిలో అది తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా మొత్తం వ్యవహారాలన్నీ గుట్టు రెట్ అవుతున్నాయి అదేదో సినిమాలో అంటారు కదా సినిమానికి కూడా కాకపోయినా జనరల్గా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది ఓనర్ ఎక్కడో ఉంటాడు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ని హైర్ చేస్తారు ఆ తర్వాత వీళ్ళు కింద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళి మా ప్రోడక్ట్ బాగుంది మా ప్రోడక్ట్ బాగుంది అని చేసినట్టు ఒక ఆర్గనైజ్డ్గా ఎలా జరుగుతుందో ఇలాగే ఎక్కడో పోస్టింగ్ తయారవుతుంది ఎవరెవరి మీద ఏం చేయాలో చేస్తారు వీళ్ళు వీళ్ళకి ఇస్తే వీళ్ళు బయటికి తీసుకెళ్ళి వాళ్ళ హ్యాండిల్స్లో వీళ్ళ మీద అమ్మ అక్క అలీ అంటూ పోస్టులు పెట్టడం నెగిటివ్ నెగిటివ్ అన్నీ కూడా బూతులు నీచమైన పోస్టులు చెప్పి విషయం చింబడం ఒక ఉన్మాద ఫ్యాక్టరీలాగా తయారు చేసి తతంగం అంతా నడిచిన అంశాలన్నీ అటు డీఏజీ గారు చెప్తున్నా గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రజ్యోతి కూడా ఇలా జరుగుతోందని చెప్పి ససాక్షంగా చాలా కథనాలు ప్రచురిస్తోంది నేను ఇక డిఏజీ గారు చెప్పిన తర్వాత దీనికి బలం చేయకూర అయితే ఇక్కడ వరకు అంత బాగానే ఉంది కానీ ఈ తతంగం ఒక పది రోజుల నుంచి ఇంత సీరియస్గా నడుస్తుంటే మనం పరిణామాలను కూడా జాగ్రత్తగా గమనిస్తే ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొంత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది వేట మొదలైందని తెలిసినప్పుడు గమనించినప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కల్లమ్మ హరికృష్ణారెడ్డి లాంటి వాళ్ళు బాబు దండం మా తప్పైపోయింది అని పేరు పేరున సారీ చెప్తున్న బ్యాచ్ ఒకటి కనిపిస్తుంది మనకి ఇంకొకళ్ళు ఏమో అసలు ఇక వాళ్ళు అరెస్ట్గా అరెస్ట్ అయ్యి చెప్తున్న అంశాలు కొన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు వర్ర రవీంద్ర రెడ్డి వంటి వాళ్ళు ఇంకొంతమంది హ్యాండిల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరివి కూడా జైలుకి వెళ్తున్నారు అక్కడ జరిగింది మొత్తం చెప్తున్నారు ఇంకొక బ్యాచ్ ఉన్నారు ఈ బోరగట్ అనిల్ కుమార్ కానీ నిన్న ఇంటూరు రవికిరణ్ అని చూసాం అతను ఎంత నీచంగా పోస్టులు పెడతాడో అతన్ని కూడా పోలీసులు విచారణకి చేసి తీసుకువెళ్తుంటే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇంకా ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు తెలుగుదేశం వాళ్ళే చేశారు తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు పోలీసులు ఆడుతున్నారు ఒక పక్కన మిగిలిన వాళ్ళంతా తప్పైపోయింది మొర్రో మేము చేసిన తప్పు పలానా వాళ్ళు చేస్తే ఇదంతా అని ఒకళ్ళు చెప్తున్నారు ఇంకొకళ్ళు ఏమో వెళ్తున్నారు అసలు ఎలా జరిగింది ఎక్కడి నుంచి జరిగింది మాకు ఇలా పే చేయడానికి డబ్బులు ఇచ్చారని ఒకళ్ళు చెప్తుంటే ఇంత జరుగుతున్నా ఇంకా ఒకళ్ళు ఏమో మీడియా ముఖంగా వచ్చిన బయటకు వచ్చాక నాలుగు ఛానళ్ళు అంత చూస్తామని ఒకళ్ళు అంటారు ఇంకొకళ్ళేమో అసలు ఇదంతా తెలుగుదేశం వాళ్ళు చేస్తాను తెలుగుదేశం వాళ్ళు చేయడం ఏంటి అసలు క్లియర్ కట్గా ఇది ఎక్కడి నుంచి జరిగింది ఎంతంత జరిగింది ఎలా జరిగింది చేసిన దానికి ఎంత ఇచ్చారు ఎంత డబ్బులు ఇస్తున్నారు ప్రజాధనాన్ని ఉపయోగించి వీళ్ళకి శాలరీస్ పే చేసిన అంశం అన్నీ కూడా చెప్తున్నారు అయితే మొత్తంగా అసభ్య పోస్టులపై ప్రభుత్వం ఉక్కుపాద నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో డొంక కదలనుందా ఈ నలభై ఛానళ్ళు నాలుగు వందల అకౌంట్ల వ్యవహారం ఇది ఎక్కడతో ఆగుతుందా అసలు ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాదేం లేదండి మేము మార్కెటింగ్ చేస్తున్నాం సబ్జెక్ట్ని అసలు సేక్ ఎగ్జిక్యూటివ్ వేరే ఉన్నాడు అసలు ఓనర్ వేరే ఉన్నారు అని అంటున్నారు కాబట్టి ఆ అసలు వాళ్ళు ఎవరు అన్నది బయటికి రావాల్సి ఉందా పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతో ఇంకొక వారం పది రోజుల్లో తేలిపోనుందా ఇది ఇక్కడితో ఆగుతుందా లేదంటే ఇప్పటికీ కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు ప్రభుత్వాన్ని సవాల్ విసురుతున్నట్టుంది కాబట్టి మరి ప్రభుత్వం దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది సజ్జల డైరెక్షన్లో ఏదైతే వైసీపీ సోషల్ మీడియా యాక్షన్ కానీ వర రవీంద్రారెడ్డి చెప్తున్నటువంటి అంశాలు లీకులు ఇవన్నీ కూడా కడపటు వయా తాడేపల్లి దగ్గర వచ్చి ఆగే అవకాశం కనిపిస్తుందా అన్ని చర్చిద్దాం చిన్న విరామం తర్వాత